అదే ప్రశ్న ఏమంటున్నారు ఇలాంటి ఆహారం తింటే మనిషి లోపట ద్వేషం అనే ఆలోచన వస్తది ఇంకా కోపం అనే ఆలోచన ఎప్పుడు కోపం ఎప్పుడు ఏ తింటే కోపం వస్తది ఇంకా ఏ తింటే భయం వస్తది ఏ తింటే బాధ వస్తది ఇంకా చాలా మంచి ప్రశ్న పెద్ద ప్రశ్నే అన్ని చాలా ఆర్గాన్స్ గురించి మాట్లాడాలి ఇంకా ఇంకేమైనా ప్రశ్న ఇంకేమైనా ఫీలింగ్స్ ఏమున్నాయి కోపము భయము ఆందోళన ద్వేషం ప్రేమ ఆప్యాయత అనురాగం ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కావాలా ఇవన్నీ కావాలి అందరికీ కావాల్సింది ఏది తింటే ఏమవుతుంది సరే ముందు అంతకముందు లోపల ఉండేవి మీకు తెలిసిన కొన్ని ఆర్గాన్స్ చెప్పండి మన శరీరంలో గుండె ఊపిరితిత్తులు ఇంకా కాలేయం ఇంకా జీర్ణాశయం పిత్తాశయం మూత్రపిండాలు పెద్ద ప్రేగు చిన్న ప్రేగు ఇంకా మూత్రపిండాలు ఇవన్నీ మూత్రాశయం రైట్ అన్నీ ఉన్నాయి కదా మీకు తెలియకుండా లోపల అన్నీ జనపని అవి జరుగుతూ ఉన్నాయి ఇందులో గాలితో కూడుకుని ఏమి ఉన్నాయి గాలితో పనిచేసేవి ఉన్నాయి ఊపిరితిత్తులు ఉన్నాయి ఇంకా గుండె ఒకటి ఉంది గుండె కూడా గాలి అవసరం ఉంటుంది తిరుగుతూ ఉంటుంది ఇంకా నీటితో సంబంధమైనవి ఏమేమి ఉన్నాయి మూత్రపిండాలు మూత్రాశయం మూత్రనాళాలు ఇవన్నీ ఉంటాయి అది కూడా నీటితో జీర్ణాశయం కూడా ఇప్పుడు ఆహారంతో సంబంధమైనది ఏముంటాయి ఆహారం అన్నవాహిక ఉంది జీర్ణాశయం ఉంది పేగులు చిన్న ప్రేగు పెద్ద ప్రేగు ఇవంతా ఉంది కదా పురుషనాలు ఇవన్నీ ఉంటాయి కాలేయం కూడా రైటా ఇది మారిపోయింది దేని దానికి ప్రాపర్గా ఇవ్వాలి అంతే ఇప్పుడు ఊపిరితిత్తులు ఉన్నాయి ఇంకేమున్నది గుండె ఉంది దానికి ఏం కావాలి క్వాలిటీ గాలి కావాలి క్వాలిటీ స్వచ్ఛమైన గాలి కావాలి అలాంటప్పుడు ఇలాంటి ఆశ్రమాలకు వచ్చినప్పుడు లేకపోతే పార్కుకి వెళ్ళినప్పుడు మన ఇంటి చుట్టూ మంచి గాలి ఉందనుకోండి పచ్చని చెట్లు ఉన్నాయనుకోండి ఎక్కువగా గాలి పీల్చుకోండి ఎందుకు మిగతా టైంలో అంతా తక్కువ అంటే వేస్ట్గా పీల్చుకుంటున్నాం కదా తక్కువ పీల్చుకుంటున్నాం వేస్ట్ పీల్చుకుంటున్నాం కెమికల్ తీసుకుంటున్నాం అలాంటప్పుడు మనకు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి అంటే లేకపోతే ఈ హార్ట్ రిలేటెడ్ బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నాయంటే కాన్స్టిపేషన్ మలబద్ధకం ఇలాంటివన్నీ ఉన్నాయంటే మీ గాలి అనేది ఎక్కువ కావాలి అంతే మళ్ళీ మందులు కాదు మందులతో శరీరం ఒక రకంగా వెళ్తుంది నేచురల్గా కావాలనుకుంటే గాలి ఎక్కువ దొరకాలి అందుకే ప్రాణాయామం ఇంపార్టెంట్ ఎవరికి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్లాకేజీలు ఉన్నాయి ఇట్లాంటివన్నిటికీ గాలి ఎక్కువ కావాలి అందుకు మంచిగా గాలి అంటే మళ్ళీ అక్కడ కెమికల్ దగ్గర ఉండు కాదు ఓ మంచి చెట్ల మధ్యలో కూర్చున్నారు ఆ టైంలో ఎక్కువ గాలి తీసుకోండి ఒక మంచి ప్రాణవాయు వెళ్తుంది ఒక పాయింట్ అయిపోయింది రెండోది ఏంటి నీటితో సంబంధమైన రోగాలు నీటితో సంబంధమైన రోగాలు ఏమున్నాయి ఆర్గాన్స్ ఏమున్నాయి మూత్రాశయం మూత్రనాళాలు కిడ్నీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయి కదా ఈ మూడు వాటర్కి సంబంధించినవి వాటర్ సంబంధించినట్టు స్వచ్ఛమైన వాటర్ ఎక్కడ దొరుకుతుంది స్వచ్ఛమైన చెప్పండి కొన్ని వర్షపు నీళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి ఇంకా నది నీళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి చెరువు నీళ్ళు గుంత తీసుకొని ఉంటాయి అంటే కొండ బాగోల నుంచి పడిపోయి ఒక దగ్గర జలపాతాల నుంచి పాడుతూ ఉంటాయి అది చెరువు నీళ్ళు పడుతూ ఉంటాయి ఇంకా నూతి నీళ్ళు నూతి అంటే 30 అడుగులు 40 అడుగులు నూతి నీళ్ళు ఇంకా కొబ్బరి నీళ్ళు చెరుకు నీళ్ళు బోర్ వాటర్ అంటే ఇంకొంచెం డెప్త్కి వెళ్ళిపోతాం సున్నం పడిపోతుంది ఎక్కువగా ఇంకా కొన్ని కూరగాయల తాలూకు రసాలు కూరగాయలు చిన్న లాజిక్ కూరగాయల రసాలు అంటే సొరకాయది బీరకాయ గుమ్మడికాయ పొట్లకాయ అనపకాయ ఇవన్నీ దొరుకుతున్నాయి కదా ఆ రసాలు అనేవి ఏవైతే రసాలు ఉంటున్నాయో అవన్నీ మీరు తీసుకుంటే ఆటోమేటిక్గా అది మూత్ర సంబంధ వ్యాధులు అనేవి తగ్గుతూ ఉన్నాయి అంతే లాజిక్ అర్థమాలే మరొకసారి నీరు ఏదైతే ఎక్కడైతే మంచి నీరు దొరుకుతుందో క్వాలిటీ నీళ్ళు దొరుకుతుందో అలాంటివన్నీ తెలియదు మళ్ళీ రక్తం తాగుతాను అనద్దు రక్తం కూడా క్వాలిటీ అండి ఇలాంటి అనద్దు అందులో ఉప్పు ఎక్కువ ఉందనుకోండి ఉప్పు లేదనుకోండి అసలు రాదు అంటే మీరు తాగే నీటిలో ఎక్కువ సాల్ట్స్ అంటారు టీడీఎస్ అంటారు ఎక్కువ టీడీఎస్ ఉందనుకోండి మళ్ళీ కిడ్నీలు ఇబ్బంది అవుతాయి ఉప్పు శాతం ఎంత ఉండాలి ఒక గ్లాస్ నీటిలో 1 స్పూన్ ఉప్పు వేసుకుంటే తాగలం 5 స్పూన్లు ఉప్పు వేసుకుంటే కష్టం అందుకే సముద్రపు నీళ్ళు వేస్ట్ ఒక గ్లాస్లో ఉప్పు ఎంత ఉండాలి అంతకంటే తక్కువ ఉప్పు ఉందనుకోండి అదే టీడీఎస్ వాటర్ ఇప్పుడు మెషిన్ ద్వారా 2 వేస్ట్ మీరు ఎప్పుడైనా వర్షం నీళ్ళు తాగారా హాయిగా ఉంటుంది వర్షంలో తడిస్తున్నప్పుడు తెలుస్తుంది కదా నాలుగు మీద పడుతుంటే ఇంకోటి నది నీళ్ళు తాగారా గంగలో కానీ గోదావరి నీళ్ళు కానీ కృష్ణా వాటర్ కానీ ఇప్పుడన్నీ మనకు వస్తున్నాయి ఆ నీళ్ళు చాలా బాగుంటాయి రైట్ దాని తర్వాత ఏమండి బోర్ నీళ్ళు ఏంటంటే కొంతవరకు ఒక 500 అడుగులు 1000 అడుగులు కిందకి వెళ్ళిపోయిన నీళ్ళు అనమాట అవి ఏమవుతుంది బాగుంటుంది కానీ సున్నం చేరిపోతుంది కాల్షియం బాగా సున్నం చేరిపోతుంది అప్పుడు కొంచెం మళ్ళీ కిడ్నీలో ప్రాబ్లం మీ మీ ఏదైతే పాత్ర వాడుతున్నప్పుడు లోపల జంగు పడతాయి కదా లోపల ఏదంటారు కదా సున్నం అలాంటివి వద్దు రైట్ నూతి నీళ్ళు ఉన్నాయనుకోండి నూతి నీళ్ళు అంటే మహా అయితే 20 అడుగులు 30 అడుగులు ఊరుతూ ఉంటాయి బావి నీళ్ళు రాళ్ళ మధ్యలో నుంచి మట్టి మధ్యలో నుంచి ఊరుతూ ఉంటుంది, అది స్వచ్ఛమైన వాటర్. సో ఇలాంటి వాటర్ ఏవి తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధులన్నీ కానీ కిడ్నీ సంబంధ వ్యాధులన్నీ తగ్గుతుంటాయి. ఇంకోటి ఆకులు కూరగాయల తాలూకు రసాలు, ఫ్రూట్స్ రసాలు ఏవి తీసుకున్నా సరిపోద్ది. క్యారెట్ నుంచి రసం వస్తుంది, బీట్రూట్ నుంచి రసం వస్తుంది, ముల్లంగి నుంచి రసం వస్తుంది, అది రసాలు వస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా మీ మూత్ర సంబంధం రిలేటెడ్ ఉండే ఆర్గాన్స్కి తగ్గుతాయి. ఇంకా తర్వాత ఇంకా పొట్టకు సంబంధించినవి అంటే ఆహారానికి సంబంధించిన ఏ ఆర్గాన్స్ ఉన్నాయి? అన్నవాహిక, పొట్ట, ఇంకా జిన్నాశయము, ఇంకా ప్లీహము, అదే స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ ఉంది, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, లివర్, అంతా ఇవంతా ఉంది. అబ్బా సూపర్. దీనికి మీరు తినే ప్రతి ఒక్క ఆహార పదార్థంలో కెమికల్ జోడి అవ్వకూడదు, కెమికల్స్ ఏవి జరగకూడదు, అంతే. అంటే కొన్ని కెమికల్స్ ఉంటాయి, అజినోమోటో కెమికల్, సో అలాంటివి కాకుండా కొన్ని కెమికల్తో పండించే పంటలు ఉంటాయి, అవి కూడా అంటే వగరు బాగా ఎక్కువ పెరిగిపోతుంది అందులో. అలాంటప్పుడు కూడా మనకు వచ్చే రోగాలు ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, హెపటైట్ ప్రాబ్లమ్స్, గట్ ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతుంటాయి. దీనికి ఎలా తినాలంటే సంతృప్తిగా తినాలి. సంతృప్తి చాలు అన్నంత వరకు తింటే చాలు. ఇందాక అన్నాం కదా బాగుంది, బాగుందంటే ఏం చెప్పింది? తింటున్నప్పుడు వేడిగా లేదు, కారంగా లేదు, ముక్కు కారట్లేదు, ఇంకా చల్లగా లేదు, జిల్లు మనట్లేదు, అంతే. మీ శరీరానికి ఇష్టపడిన ప్రతి ఒక్క పదార్థం, శరీరానికి కష్టపడిన ప్రతి ఒక్క పదార్థం ఆటోమేటిక్గా బాగుంటుంది. కొందరు తింటున్నప్పుడు ముక్కు అంతా చీది పడేస్తారు, లేకపోతే బాగా చెమటలు పట్టేస్తుంటాయి. చూడండి, కొలెస్ట్రాల్ ఉండాలి, ఎక్కువ చెమటలు పడుతుంటాయి. అవన్నీ కూడా శరీరం ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిటికీ దోషాలు, దానికి పట్టదు. అన్నవాహిక నీట్గా వెళ్ళాలి, ఇది వెళ్ళట్లేదు, అప్పుడు ఏం చేస్తాం? నీళ్ళు తాగుతున్నాం. ఆ నీళ్ళు తాగకుండా కొన్ని ఇందాక తీసుకున్నారు, నీళ్ళు తాగారా? నాకు తింటున్న ఆహార పదార్థం తింటే నీరే, అది తినే ఆహార పదార్థం నీరులా ఉంది, మంచిగా సాంబార్ పోసుకొని రైట్ అలాగే జారిపోయింది, సాంబార్ అంతా నీట్గా జారిపోయింది కదా. సో అలాంటి జారిపోయితే అన్నవాహిక బాగుంది. ఇక్కడ స్టమక్ లోపాటు యాసిడిక్ అనమాట, తినిన తర్వాత బిగుతైపోతారు చాలామంది. చూడండి, ఆయాసం, తినిన తర్వాత ఆయాసం వస్తుంది అంటే ఆహార పదార్థం కెమికల్తో కూడుకుంది, బాగా పాలిష్ అయిపోయిన పదార్థం, లేకపోతే హెవీగా ఉండే మెటల్స్ అందులో ఉన్నాయి, ఆయిల్స్లో. అలాంటివన్నీ తింటున్నప్పుడు మొత్తం పొట్టంతా బ్లోటింగ్ వస్తుంటుంది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ జీర్ణ వ్యవస్థ అంటే ప్యాంక్రియాస్ ప్రాబ్లం. ప్రతిరోజు మనం ఒకటే రకమైన ఫుడ్ తింటుంటాం, తీపి, లేకపోతే బాగా గోధుమలు అన్నీ పెడతా ఉంటాం. అప్పుడేమవుతుంది? ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాని తర్వాత నుంచి వచ్చేది డైజెషన్ సిస్టమ్ అంటే చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు కలుస్తూ ఉంటుంది, తెలియకుండానే గ్యాస్ ఉబ్బుతుంది, తెలియకుండానే గ్యాస్ట్రిక్ వస్తుంది. ఇవన్నీ కారణం ఏంటి? మనం తినే ఆహార పదార్థంలో చక్కెర శాతం కానీ ఫైబర్ సిస్టమ్ కానీ లేదు, పీచు పదార్థాలు లేవు, అవన్నిటి వల్ల ఆహార పదార్థం వస్తుంది. సో తినే పదార్థం ఎలా ఉండాలి? సాత్వికంగా ఉండాలి, ముక్కు కారకూడదు, చెమటలు పట్టకూడదు, కారంగా ఉండకూడదు, మండకూడదు, వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండకూడదు, హాయిగా ఉంటుంది రైట్. ఓ పెరుగన్నం తింటాం, ఎంత తింటాం? చాలు అన్నంత తింటాం. అంతకు 2 ముద్దలు తినండి అమ్మ తినండి అనుకుని ఇంకేస్తే ఏమవుతుంది? హెవీనెస్ అయిపోతుంది, ఆయాసం వస్తుంది. ఫస్ట్ ఆహారం ద్వారా ఆయాసం, రోగం కదా. ఆహారం ఏం చేయాలి? ఆరోగ్యం ఇవ్వాలి. అలాంటి ఆరోగ్యం కాస్త ఏమైంది? తినాల్సిన దానికంటే ఎక్కువ తినేశారు, భుక్తాయాసం. ఆ భుక్తాయాసంలో ఏమవుతుంది? అక్కడే చెప్పాం, భుక్త ఆయాసం, తినేసిన తర్వాత వచ్చిన ఆయాసం, అంతే. సో దానివల్ల ఏమవుతుంది? ఆస్తమా, దమ్మ ఇలాంటివన్నీ రెగ్యులర్గా వస్తుంటాయి, అంతే కారణం. సో ఇవన్నీ మాట్లాడుకోను. ఇప్పుడు మీరు అడిగింది చాలా, భయం ఎందుకు వస్తుంది? తినే ఆహార పదార్థాల మీద సందేహం వస్తే భయం వచ్చేస్తుంది. ఇది అవుతుందా, అరుగుతుందా, అరగదు సార్ అని ఆలోచించి తింటాను. చూడండి, ఇది నాకేమవుతుందో, ఇది తింటే ఏమవుతుందో భయంతో ఉంటాం కదా. అలాంటి వాటి అన్నిటితో ఏదైతే సందేహించి మరి తినే ప్రతి ఒక్క పదార్థాల్లో భయం వచ్చేస్తుంటుంది, అయిపోతుంది. ఏదైతే రక్త మాంసాలతో కూడుకొని ఉంటుంది, ప్రోటీన్స్ రక్త మాంసాలతో, అవన్నీ మీ లివర్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది, అగ్రెసివ్నెస్ పెంచుతుంది, కోపాన్ని పెంచుతూ ఉంటుంది రైట్, మీరు అహంకారాన్ని పెంచుతూ ఉంటుంది. ఏదైతే అగ్రెసివ్నెస్ అంటే బాగా ఎర్రగా, కారంగా, ఎర్రగా ఉంటుంది, ఇంకా బాగా మిరపకాయలు ఎర్రగా ఉంటాయి, కొన్ని రకాల మసాలాలు బాగా మండుతూ ఉంటాయి, బాగా ఎక్కువగా వేడి చేసి పట్టుకొని వస్తారు, ఇట్లాంటివన్నీ కూడా మీకు కంపల్సరీ వేడిని ఎక్కువ పెంచుతుంది. అది మీకు వెళ్ళి మీ లివర్ని పాడు చేస్తూ ఉంటుంది, దాన్ని కోపాన్ని పెంచుతూ ఉంటుంది. ఇంకోటి ఏమన్నారు? భయము, కోపం అయిపోయింది. మీ ప్రేమ ఏదైతే ఆప్యాయత, అనురాగంతో పెడతా ఉంటారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటాచ్మెంట్తో పెడతా ఉంటారు. మరి ఇది నీకు బాగా ఇష్టం రా, తిను, ఈ మువ్వంకాయ నీకు బాగా పడుతుంది, నీకు బాగా చిన్నప్పటి నుంచి ఎంత బాగా తినేవాడు, ఇవన్నీ మాట్లాడతాం కదా. అటాచ్మెంట్తో తింటాం, నా కొడుకు అనుకొని బాగా తినిపిస్తూ ఉంటారు. లేకపోతే ఒక దాని మీద ఎక్కువ ఇష్టం, ఇది నా ఫేవరెట్ ఫుడ్ అంటాం. అట్లాంటి వాళ్ళ వల్ల ఆ ప్రేమలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి, అవన్నీ అటాచ్మెంట్స్ అన్నీ పెరుగుతాయి, బంధంలోకి వెళ్తాం. భయము, అహంకారము ప్రేమ ఇంకా నెక్స్ట్ ఫీలింగ్ ఏంటండి ద్వేషం ద్వేష అబ్బో సూపర్ సూపర్ అంటే వడ్డించిన వాడు మన మీద ఇబ్బంది పడితే ద్వేషాలు వస్తుంటాయి వడ్డించిన వాడు మన మీద ప్రేమ అది అంటే ఒక ఫీలింగ్స్తో ఏదైతే పెడుతున్నాడో దానివల్ల ద్వేషాలు వస్తుంటాయి నాకు వద్దు సార్ ఇది నాకు పడదు సార్ అయినా మీరు చెప్పారు కదా తినేస్తాను అంటే దోషం ఇప్పుడు ఆడికి ఇష్టం లేదు నిజంగా ఆడికి ఇష్టం లేదు కానీ ఏం చేశాడు వాడు ఏమనేసుకుంటాడో అనుకొని తినేస్తుంటారు అట్లాంటి వాటి వల్ల ద్వేషాలు స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు చూడండి మీకు నచ్చని పని ఏం చేస్తే ఎలా ఉంటుంది ఫస్ట్ ద్వేషిస్తాం కదా ఈ షర్ట్ నాకు సరిపోయింది ఇంకా సరిపడకుండా బాగా లూజ్గా బాగా టైట్గా ఇస్తే ఏమవుతుంది సరే మీరు చెప్పారు కదా ఏదో ఇచ్చారు అనుకొని నేను వేసేసుకుంటే అక్కడి నుంచి నెక్స్ట్ టైం నేను వాళ్ళు ద్వేషిస్తుంటాం అందుకని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే పదార్థంలో అడు వడ్డించే దేంట్లో వద్దు వద్దు అనుకొని కూడా వేసేస్తారు అలాంటి వాటి వల్ల వచ్చేది ద్వేషం పదార్థాలు అంటే ఇదే ఈ కాకరకాయని తింటేనే నాకు ద్వేషం వస్తుంది కాదు కాకరకాయ మీద ఎప్పుడైతే ప్రేమ కల్పించాం అనుకోండి అది లోపలికి వెళ్ళిపోయి మీ లోపల ఉన్న డయాబెటిక్ సిస్టమ్ తగ్గిస్తుంది మొదటే కాకరకాయని కష్టంగా తింటా నాకు వద్దు సార్ నాకు ఇది చేదు సార్ అబ్బా మొక్క పోసుకొని వేసుకుంటాం కొన్ని అలాంటి వాటి వల్ల ద్వేషం స్టార్ట్ అయిపోతుంది శరీరంలో అందుకే మీకు ఏదైతే డాక్టర్ ఏదైతే మందులు ఇస్తున్నాడో లేకపోతే ఒక వైద్యుడు ఏదైతే మందులు ఇస్తున్నాడో మీ అమ్మ ఏదైతే మందులు ఇస్తుందో దాన్ని ఫస్ట్ ఇష్టపడండి ఎందుకు ఇచ్చాడు చంపాలని కాదు కదా దేనికి ఇచ్చాడు మీకు తగ్గాలని అక్కడ వాడు ఇచ్చాడు ప్రసాదం ఇచ్చాడు తీసుకున్నాడు భక్త ప్రాణ సినిమాలు ఎంత బాగా చెప్తారు జీవము నీవే కదా అలా వాళ్ళ నాన్న ఏం చేశాడు విషం ఇచ్చాడు తాగేశాడు నువ్వు ఉన్నప్పుడు నాకేమో బాగా తాగేసినాడు మొత్తం పోయింది శివుడు ఏం చేసినాడు కర్రలకంట మొత్తం తాగేశాడు నాకేముంది మా ఆవిడ చూసుకుంటా తాగే ఇష్టం తాగేసి పెట్టేసినాడు అంతే అంటే ఇవన్నీ ఎందుకు చెప్తాను ఇష్టంగా మీరు చేయండి మందులు మింగుతున్నప్పుడు కష్టంగా థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేస్తారు తెల్లవారు లేచి వేసేస్తారు ఆ బీపీ ట్యాబ్లెట్లు వేసేస్తారు బాధతో ఆ టేస్ట్గా నచ్చదు హాయిగా ఇచ్చే ట్యాబ్లెట్లు కదా హాయిగా సప్పించండి కదా బుడక్కని మింగేయాలి బుడక్కన అందుకని అందుకే అది విషం తయారు తగ్గదు అందుకే ఇష్టంగా తినండి ఇష్టంగా దాన్ని పట్టుకొని తినండి ఆటోమేటిక్గా రోగాలన్నీ తగ్గుతూ ఉంటుంది ప్రతి ఒక్క సెల్ని మనం నీట్గా నడిపిస్తూ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంలో ఇష్టపడండి తెల్లరు ఎంత ఎంత కష్టంగా ఉన్నదాన్ని కూడా ఈజీగా పెట్టేసుకున్నారు సో అవన్నీ అలాగా న్యాచురల్ చాలా మంచి ప్రశ్న వేస్తారు ఫీలింగ్స్ ఆహారం చాలా మంచి టాపిక్